హలో అండి, నా పేరు డాక్టర్ రత్న కుమారి. నేను డెంటల్ సర్జన్ గా వర్క్ చేస్తున్నాను అండి, పాతా డెంటల్ నెల్లూరు బ్రాంచ్ లో. మనకి పాతా డెంటల్ నెల్లూరు లో బాబాయ్ స్ట్రీమ్ ఆపోజిట్ లేక్ లో ఉందండి, ఎల్ఐసి బిల్డింగ్ కి ఆపోజిట్ లో. ఆపోజిట్ బిల్డింగ్ లో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో పాతా డెంటల్ లొకేట్ అయింది. మనము గత కొంతకాలంగా పాతా డెంటల్ తరఫున మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నాము. ఈ వీడియోస్ ద్వారా మరి నెల్లూరు ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, మరి దంతాల గురించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, బట్ ట్రీట్మెంట్స్ ఏంటి, మరి లేటెస్ట్గా ఎటువంటి ట్రీట్మెంట్స్ మనకు ఉన్నాయి, మరి పళ్ళ క్లిప్పుల విషయంలో అయితే ఏమి, ఇంప్లాంట్స్ విషయంలో అయితే ఏమి, ఎటువంటి మనకి లేటెస్ట్ టెక్నాలజీస్ మనకు ఉన్నాయనే వాటి మీద మనము అవగాహన సదస్సులు అనేవి చేసుకుంటా ఉన్నాము. మనకి పాతా డెంటల్ అనేది ఇట్ ఇస్ చైన్ ఆఫ్ డెంటల్ బ్రాంచెస్ అండి. మరి మనకు 103 బ్రాంచెస్ వరకు ఉన్నాయి ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటకలో. మరి నాకు డెంటిస్ట్రీలో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. మరి పాతా డెంటల్లో వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనము చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాము. ఇంతకుముందు మనము ఈ పంటి నొప్పి గురించి మాట్లాడుకున్నాము. మరి దాని కంటిన్యూషన్గా నేను ఇంకొక విధమైన నొప్పి గురించి కూడా నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మరి ప్రతి పంటి నొప్పి అనేది అది పండుకు సంబంధించే ఉండకపోవచ్చు. కొన్నిసార్లు దీన్ని రెఫర్డ్ పెయిన్ అంటారు. మరి సమస్య ఒక దగ్గర ఉండొచ్చు, మరి నొప్పి అయితే మనం పంటిలో ఫీల్ అవుతూ ఉంటాం కొన్నిసార్లు. అవి ఎటువంటివి అనేది నేను ఈరోజు మీకు చెప్తానండి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ దవడ, ఇక్కడ టీఎంజీ అంటారు, టెంపరోమాండబులర్ జాయింట్ అంటారు దవడ ఇది. మరి ఇక్కడ మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూడా, అంటే జాయింట్లో ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు కూడా మనకి చాలాసార్లు అది పంటి నొప్పిగా మనకు తెలుస్తూ ఉంటుంది. కింద పళ్ళలో లేకపోతే పై పళ్ళలో ఎక్కువ ఉంటుంది, కింద పళ్ళలో ఎక్కువగా మనము ఆ పెయిన్ అనేది మనం గమనిస్తూ ఉంటాము. కానీ సమస్య అనేది పంటిలో ఉండదు. ఎక్కడైతే మనకి దవడ, ఎక్కడైతే మనకి ఇబ్బంది ఉందో అక్కడ పెయిన్ మనకి ఇక్కడ మనం ఫీల్ అవుతూ ఉంటాము. ఇవే కాకుండా కొన్ని రకాలైన చెవి నొప్పులు కూడా, చెవిలో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మనము ఆ నొప్పిని మనము పంటిలో మనం చాలాసార్లు మనం దాన్ని చూస్తూ ఉంటాము. అంటే అది కూడా పంటి నొప్పిలాగే ఉంటుంది. దానికి అంటే రూట్ కాజ్ అనేది ఏమి ఉండదు, కానీ అంటే పంటికి పన్ను అనేది చాలా బాగుంటుంది. అంటే దానికి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా, మరి గుచ్చుపు అనేది లేకుండా చాలాసార్లు అది పంటి నొప్పిలాగే మనకు తెలుస్తుంటుంది. కానీ సమస్య అనేది వేరే దగ్గర ఉంటుంది అనమాట. అలాగే చెవి నొప్పి కూడా మనకి పంటి నొప్పిలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సైనస్, చాలా మంది సైనస్ అయితే బాధపడుతూ ఉంటారు. మరి వారిలో కూడా చాలాసార్లు మనము పంటి నొప్పిని గమనిస్తూ ఉంటాం. వారు కూడా పంటి నొప్పితో డెంటిస్ట్ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ కారణం అనేది సైనసైటిస్ ద్వారా ఇది ఉంటుంది అనమాట. ఇంతేకాకుండా కొన్ని చెస్ట్ పెయిన్ వచ్చేటప్పుడు కూడా, అంటే హార్ట్ డిసీజెస్లో కూడా చాలాసార్లు అంటే అన్ని పళ్ళు నొప్పులు వస్తున్నట్టు, అంటే చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, మా పనులన్నీ నొప్పులుగా ఉన్నాయండి, ఇంతకుముందు లేదు, ఇప్పుడు పనులు ఎక్కువగా నొప్పి ఉన్నాయంటే మనము చెస్ట్ పెయిన్ అంటే హార్ట్కి సంబంధించి కూడా మనము దాంట్లో డౌట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అది పంటికి సంబంధించింది అవ్వకపోవచ్చు, కానీ ఇటువంటి వేరేవి అంటే మన హార్ట్కి సంబంధించింది కానీ, మన చెవికి సంబంధించింది కానీ, మరి వేరేవి అంటే ఇంకా తీసుకున్నట్లయితే ఏదైనా ఇంజురీ తగిలినప్పుడు, మనం పడినప్పుడు కూడా చాలాసార్లు ఏమవుతుందంటే మనకి పళ్ళని కదలడం అనేది జరుగుతూ ఉంటాయి. అంటే అంటే ఫీలింగ్ అనమాట, అప్పుడు పెయిన్ ఎక్కువగా అనేది మనకి పళ్ళలో తెలుస్తూ ఉంటుంది. అది సబ్సైడ్, అంటే క్రమేణా మాత్రలు వాడకుండా అది సబ్సైడ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి అంటే రకమైన దంతానికి సంబంధించిన పెయిన్ అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాం చాలామందిలో. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి, అంటే రూట్ కాజ్ ఎక్కడుంది, మరి పంటికి సంబంధించింది కాకపోయినప్పుడు వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది మనం గమనించుకోవాలి. గమనించుకొని దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ అనేది దాన్ని ప్రాపర్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది. పంటికి సంబంధించిన నొప్పులు అంటే ఇంతకుముందు చెప్పాను నేను, పుచ్చుపళ్ళు వల్ల తినేవి, లేకపోతే వేరు సమస్య అయితే వల్ల వీటి వల్ల వచ్చే నొప్పి వేరుగా ఉంటుంది. మరి ఇది కూడా చాలాసార్లు మనకి పంటి నొప్పి లాగే తెలుస్తూ ఉంటుంది. ఏవేవంటే మరి దవడ నొప్పి అయితే ఏమి, అదేంటంటే ఆ పెయిన్ అనేది దవడ ద్వారా వచ్చి మనకి అది పంటి నొప్పి లాగా తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా చెవి నొప్పి ఒకటి, తర్వాత ఏంటంటే సైనసైటిస్ ఒకటి, తర్వాత ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఇవన్నీ కూడా మనకి పంటి నొప్పి లాగా తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పళ్ళని ఎప్పుడు వస్తున్నాయి, లేకపోతే ఒక దగ్గర ఒకసారి ఇట్లా పంటలు ఎప్పుడు వస్తున్నాయంటే ఇవి కూడా కొన్ని రకాలైన హార్ట్ డిసీజెస్కి మనం సంబంధం ఉందని మనం తెలుసుకోవాలి. మరి ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా మన నెల్లూరు బ్రాంచ్కి రండి. మరి వీటికి సంబంధించిన మరి అవగాహన అనేది మనకి డాక్టర్స్ మనకు తెలియజేస్తారు, స్పెషలిస్టులు ఉన్నారు వారు తెలియజేస్తారు. మరి మనకి ఇప్పుడు కన్సల్టేషన్ అనేది ఫ్రీగా నడుస్తూ ఉంది, ఎటువంటి కన్సల్టేషన్ ఫీజు లేదు, స్పెషలిస్ట్ ఫీజులు లేవు, కేవలం ట్రీట్మెంట్ కూడా మీకు అనుకూలమైన
పద్ధతిలో, తర్వాత డబ్బులు కూడా చాలా ఫీబుల్గా, అంటే బయట సంబంధం బయట చూసుకుంటే మన దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా మీ బంధువులకి, మీ ఫ్యామిలీతో రండి, ఫ్యామిలీ ప్యాకేజ్ ఉన్నాయి, ఫ్యామిలీతో రండి. ఖచ్చితంగా మీరు మీ యొక్క ట్రీట్మెంట్ మీరు తీసుకోవాలని మేము ఆశపడుతున్నాం.